హాయ్ వియర్స్ వెల్కమ్ టు జీఎన్ఎన్ ఫిల్మీ దాబా మా ఈ ఫిల్మీ దాబాని ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎప్పటికప్పుడు జిఎన్ఎన్ ఛానల్ లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్ ని మీకు అందిస్తూనే ఉంటుంది మహేష్ బాబు చేయాల్సిన సినిమాని మొన్న బన్నీ ఎత్తుకుపోతే ఈసారి చెర్రి ఎత్తుకుపోయాడు ఎస్ మీరు విన్నది నిజమే స్టోరీ మాట ఎలా ఉన్నా డైరెక్టర్ ని మాత్రం కబ్జా చేసేశాడు సరిలేరు నీకెవరు సినిమా చేసేటప్పుడు ప్రిన్స్ మహేష్ బాబు డైరెక్టర్ సుకుమార్ తో సినిమా కమిట్ అయ్యాడు రంగస్థలంతో సూపర్ సక్సెస్ కొట్టిన సుక్కు ప్రిన్స్ మహేష్ బాబు కోసం ఒక సబ్జెక్ట్ ని కూడా రెడీ చేసుకున్నాడు సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు లేట్ అవుతుందని చెప్పి బన్నీతో సినిమాకి కమిట్ అయిపోయాడు ఈ విషయాన్ని మహేష్ బాబు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పకనే చెప్పాడు ఇక డైరెక్టర్ సుకుమార్ ప్రిన్స్ మహేష్ ని కాదని బన్నీతో పుష్ప సినిమా చేస్తున్నాడు నిజానికి మహేష్ కోసమే ఈ మూవీ సిద్ధ చేశాడా కాస్త మార్పులు చేసి తీస్తున్నాడా అనే అనుమానాలు కూడా ఫ్యాన్స్ లో ఉన్నాయి అంతేకాదు ఐదు భాషల్లో సినిమాని అనౌన్స్ చేసి పాన్ ఇండియా మూవీ అని అందరికీ షాక్ ఇచ్చాడు కూడా ఇక ప్రిన్స్ సరళీన్ నీకెవ్వరూ సినిమా చేస్తున్నప్పుడే డైరెక్టర్ వంశీ పైడిపల్లితో తన ఇరవై ఏడవ సినిమాకి ప్లాన్ చేశాడు తీరా ముహూర్తం పెట్టడమే తరువాయి అని దశలో ఈ సినిమాని వాయిదా వేశాడు ఇంతవరకు అసలు కారణం ఏంటి అనేది మాత్రం తెలియడం లేదు ఇప్పుడు ఇదే డైరెక్టర్ వంశీ పైడిపల్లి మాత్రం రామ్ చరణ్ డేట్స్ తీసుకున్నాడట ప్రిన్స్ మహేష్ కి చెప్పిన కథనే మళ్లీ మార్పులు చేసి తీస్తున్నాడా అని కూడా అంటున్నారు ఇది కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉంటుందట ఒకవైపు అల్లు అర్జున్ మరోవైపు రామ్ చరణ్ ఇద్దరు కూడా ఒక రేంజ్ సినిమాలకి అయ్యారు అది కూడా మహేష్ దగ్గరికి వచ్చిన దర్శకులవే కావడం విశేషం ఇప్పుడు మూవీస్ అని తెలిసి ఫ్యాన్స్ ఏంటి మహేష్ ఇది అని అంటున్నారు ఇక అన్నింటికంటే గుడ్ న్యూస్ ఏంటంటే ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేయడం ఈ సినిమా చేస్తే చాలు మనోడి రేంజ్ మార్కెట్ పూర్తిగా మారిపోతాయి ఇప్పటికే బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసే ప్రిన్స్ రాజమౌళితో కలిస్తే ఈ మ్యాటరే వేరు అంటున్నారు ఫ్యాన్స్ అందరూ మొత్తానికి అది విషయం మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి హై హలో ఐఎమ్ సింగర్ ఎంఎల్ శృతి ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్